పర్తి మండలం రామవరంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఇంతవరకు నెల రోజులైన సమాధానం లేని పరిస్థితి. అదే విధంగా ఇవాళ నియోజకవర్గంలో భూసేకరణ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ప్రీతికరంగా పేదలకు పట్టాలు ఇవ్వాలని వారు ఆలోచన చేసి భూసేకరణ చేయమంటే నియోజకవర్గంలో భూసేకరణ పూర్తిగా అవినీతిమయంగా మార్చేశారు. ఈరోజు మీరు ఇవాళ తాపవరంలో నేను మిమ్మల్ని అడిగే ఒకే ఒక ప్రశ్న, 200 ఎకరాలు పేదలకు ఇవ్వాలని నిర్ణయం చేస్తే ఇవాళ ప్రభుత్వం ఆ భూమిని సేకరించకుండా ఆ భూమిని భూసేకరణ ప్రక్రియ ముందుకు సాగకుండా మీరు ఎందుకు అడ్డుపడతా ఉన్నారు? మీకు నిజాయితీ, మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ 200 ఎకరాలు ప్రభుత్వం స్వాధీనం చేసుకునే విధంగా మీరు ఎందుకు ప్రయత్నం చేయడం లేదు? ఎందువల్ల అంటే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే అక్కడ గ్రావెల్ తవ్వకాలకి అవకాశం ఉండదు, తద్వారా మీకు 400 కోట్ల రూపాయలు ఆదాయానికి గండి పడుతుందనే ఏకైక లక్ష్యంతో మీరు ఆ కార్యక్రమాన్ని అడ్డుకుంటూ మరలా ఈ విధమైన విమర్శలు ఎదుటి వ్యక్తిపైన చేయడానికి మీకు కనీసం ఆత్మసాక్షి లేదా అని ప్రశ్నిస్తూ ఉన్నా. మీరు ఆవేశంగా ప్రసంగిస్తూ ఉంటే మీ కార్యకర్తలు ఒక వీరపాండ్య కట్టబ్రహ్మణ్ణ వచ్చినట్టుగా ఆనందపడతా ఉన్నారు. ఈ వీరపాండ్య కట్టబ్రహ్మణ్ణ వెనకనున్న రహస్యాలు మీ కార్యకర్తలందరికీ కూడా తెలుసు. ఒకే ఒక ఉదాహరణ, మొన్న మంత్రి గారి చేత అనపత్తిలో మీరు ఒక సర్టిఫికెట్ ఇప్పించుకున్నారు. శాసనసభ్యులు సూర్యనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో పేకాట క్లబ్బులు నిర్వహించటమా అని. మరి నిన్న బయటపడ్డదానికి మీరు సమాధానం ఏం చెప్తారు? డాక్టర్ గారు ఒకసారి మాట్లాడండి, నోరు విప్పి మాట్లాడండి. మొన్న జరిగింది ఎంత దారుణమైన వ్యవహారం, పామాయిల్ గెలల విషయంలో ఎవరైతే అక్కడ వేబ్రిడ్జ్ నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు స్వాహా చేసింది రుచి సోయా ఇండస్ట్రీస్తో కలిపి వాళ్ళు స్వాహా చేసింది దాదాపు 3.5 కోట్లు. దాదాపు 5 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరిగింది. అంటే రైతాంగం వడ్డీతో సహా